ఈ వీడియోలో మీకు తెలియపరిచే అంశం ముందుగా నేను చెప్పే రాశి సింహరాశి. ఈ సింహరాశి కలిగినటువంటి వారికి ఈ పాల్గొన మాసం అనగా ఏప్రిల్ నెలలో ఈ నెలకాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియజేస్తాను. ఈ సింహరాశి కలిగిన వారు ఎవరైతే ఉంటారో ఈ రాశి కలిగిన వారికి ఈ మాసకాలంలో ఒక ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా తమ బతుకు సంబంధించినటువంటి చదువుకునే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ అలాగే వారి యొక్క భవిష్యత్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయటానికి ఏ స్థానం నుంచి ఏ స్థానానికి వెళ్ళేవారైనా సరే వారికి మాసకాలంలో ముఖ్యంగా నూతన పరిచయాలు నూతన స్నేహితులు నూతన అంటే నూతన సంబంధించినటువంటి కొత్త స్నేహితులు కానీ నూతన పరిచయాలు కానీ ఏర్పడేటువంటి పరిస్థితులు ఈ మాసకాలంలో ఈ రాశి కలిగిన వారికి అనుకోకుండా జరిగేటటువంటి ప్రభావాలు ఉంటాయి. ఈ రాశి కలిగిన వారికి కుటుంబంలో సఖ్యత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా చేయదగినటువంటి ప్రయత్నాన్ని చేయాలా వద్దనటువంటి సందేహానికి లోనయ్యేటటువంటి మార్గాలు కూడా ఈ రాశి కలిగిన వారికి ఈ మాసకాలంలో అధికంగా ఉంటాయి. వీరికి ముఖ్యంగా తమకు సంబంధించిన వీరి చేతుకుండి ఎవరైతే సహాయం చేయబడతారంటే వీరు ఎవరికైతే సహాయం చేస్తారో ఎవరి నుంచి అయితే మేలు జరుగుతుంది మనం చేసిన ఉపయోగం మనకే మరలా మనకు మేలు కలుగుతుందని ఎవరినైతే కొంతమందిని నమ్ముతారో అటువంటి నమ్మిన వారి నుండి వీరికి కాస్త మొండి చేయి ఎదురయ్యేటువంటి అవకాశం, వీరి దగ్గర నుంచి తీసుకున్నటువంటి వారు తిరిగి ఇచ్చేటప్పుడు ఇవ్వకపోవటం, రావాల్సిన ధనం విషయంలో కానీ అలాగే ఆభరణాల విషయంలోనూ కానీ స్థలానికి సంబంధించినవి ఏదైనా కొంత ప్రాపర్టీకి సంబంధించినవి గత కాలంలో ఆగిపోయినటువంటి పరిస్థితులకు సంబంధించినవి ఏవైతే వాటికి సంబంధించిన పరిస్థితులు ఉంటాయో అవి ఈ మాసకాలంలో వీరికి చేతికి అందినప్పటికీ పెద్దగా ఫలితం అనేది ఈ సింహరాశి కలిగిన వారికి పెద్దగా ఉండకపోవచ్చు. ఈ రాశి కలిగినటువంటి వారి యొక్క పిల్లల నుంచి పెద్దలు కొంతమేర ఇబ్బందులు పడటం, వ్యాపార రంగంలో చేసేటటువంటి వారిలో నూతన కార్యక్రమాలు చేయడానికి నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు జరుగుతాయి. వ్యాపార రంగస్తులకి చిన్నవారి నుంచి పెద్ద దశల వారిగా చేసేటటువంటి ప్రతి ఒక్క వ్యాపార రంగంలో ఈ రాశి కలిగిన వారికి కొంతమేర ఉపయోగకరంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా మాత్రం అంటే పేరు ప్రతిష్టల వ్యాపార రంగంలో వచ్చినప్పటికీ ఆర్థికంగా కొంతమేర కుదుటుబాటు ఉండటం చాలా తక్కువ. ఈ రాశి కలిగినటువంటి వారిలో ఉద్యోగదారుల్లో కూడా తమ స్థానాలను మార్చడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా పొజిషన్లు మార్చుకోవటానికి ఉద్యోగ పరంగా కానీ బదిలీల పరంగా కానీ ట్రాన్స్ఫర్ల పరంగా కానీ ప్రమోషన్ల పరంగా ఇలాగ ఏవైతే కొన్ని ప్రయత్నాలని చేయాలని అనుకుని గతం నుంచి అనుకుంటారో వాటి మేర వరకు ఈ మాసకాలం వరకు వాటిని కదిలించకుండా ఉండటం, వాటిని కొంతమేర సమస్యలు పెట్టుకున్నటువంటి పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి ఆ కార్యక్రమాల వ్యవహారాల్లో కాస్త ఉన్నదాన్ని ఉన్నట్టుగానే కాస్త ఈ మాసకాలం వరకు కదిలించుకోకుండా ఉండటం ఈ రాశి కలిగిన వరకు మంచిది. శుభకార్యాల పరంగా కొన్ని చేయవలసినటువంటి వివాహాలే కానీ బంధుమిత్రుల యొక్క ప్రయాణాలే కానీ తమకు సంబంధించిన నూతన వస్తువులు నూతన వాహనాలు నూతన భూమి నూతన ఇల్లు ఇలా ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు కూడా కొంతమేర జాగ్రత్త వర్తించడం మంచిది. ఎందుకంటే చేయదగిన కార్యక్రమం వాళ్ళ చేతిదాకా వచ్చినప్పటికీ చేతులు పడేంత వరకు చాలా నమ్మకం తక్కువగా ఉంటుంది. అది అన్ని వేళలా పూర్తిగా చేతులు వచ్చేంత వరకు కూడా వారు విరామం తీసుకోవటం రిలాక్స్ అవ్వటం అనేది ఈ రాశి కలిగిన వారికి అంత ఉపయోగకరంగా కాదు. అదేవిధంగా ఈ రాశి కలిగిన వారికి ఆరోగ్య ప్రభావంగా కొంతమేర శత్రువుల నుండి కానీ తమంటే గిట్టినటువంటి వారు కొన్ని యొక్క చేస్తున్నటువంటి కొన్ని పరిస్థితుల ప్రభావం వలన కొన్ని మానసికమైనటువంటి ఆత్మస్థితిగతి అయినటువంటి ధైర్య ప్రభావం తక్కువగా ఉండటం వలన ఆరోగ్య ప్రభావంలో కొన్ని లోపాలు ఎదుర్కొనేటటువంటి ప్రభావాలు కూడా జరుగుతాయి. చేసుకున్న భార్యాభర్తల నడుమున ప్రేమించుకున్నటువంటి ప్రేమికుల మధ్య కొన్ని విభేదాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు చిన్న విషయాల్లో కూడా పెద్దగా సమస్యలు పెంచుకునేటువంటి పరిస్థితులు జరుగుతాయి. ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా జన ఆకర్షణలో జనదృష్టి ప్రభావం ఎక్కువగా ఉండటం, ఏ రంగానికి సంబంధించిన వారైనా సరే
జనుల నుంచి రాశి కలిగిన వారికి ఎక్కువగా కొన్ని సమస్యలు దైవం నుంచి కన్నా జనుల నుంచి పడేటువంటి పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి ఆయా పరిస్థితులందున తగు జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది. వాస్తు రూపంలో ఉన్న కొన్ని సమస్యలైనా కాస్త అంతర్గతంగా కొంతమంది పెద్దవాళ్ళు ఆరోగ్యపరంగా కుటుంబంలో పిల్లల నుంచి పడేటువంటి పెద్దవాళ్ళు కూడా వారి నిర్ణయాలు ఎంత చక్కగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ప్రభావాలు జరుగుతాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండి నిర్ణయాలు తీసుకొని పోవటం మంచిది. దైవానుగ్రహం కులదైవాన్ని పూజించడం మంచిది. అదేవిధంగా మీకు కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నా కూడా మీరు కన్సిడర్ చేయగలిగినట్టుగైతే మీ సమస్యకి పూర్తి పరిష్కారం లభిస్తుంది. సర్వేజన సుఖన భవంతు.